బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం వాటిల్లింది. కొన్ని పీసీల్లో విండోస్ 11, 10 ఆపరేటింగ్ సిస్టంలో సమస్య తలెత్తినట్లు తెలుస్తుంది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్లో సర్వీసులతో నడుస్తున్న పీసీలు ల్యాప్టాపుల్లో ఎర్రర్ వచ్చి బ్లూ స్క్రీన్ ఎర్రర్తో పలుమార్లు పీసీలు ల్యాప్టాప్లు రీస్టార్ట్ అవుతున్నట్లు విమానయాన సంస్థలు వెల్లడించారు. భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాల్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ విమాన బ్యాంకింగ్, స్టోరేజ్, మీడియా సేవలకు అంతరాయం కలిగింది. విండోస్లో సాంకేతిక సమస్యల వల్ల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని, దీంతో కొన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు అమెరికాలో ఫ్రాంటియా సంస్థ ప్రకటించింది. విండోస్లో సమస్య కారణంగా హైదరాబాద్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక కారణాల అంతరాయం వల్ల బుకింగ్, చెక్ఇన్ సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చని ఆయా విమానయాన సంస్థలు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం వాటిల్లింది. కొన్ని పీసీల్లో విండోస్ 11, 10 ఆపరేటింగ్ సిస్టంలో సమస్య తలెత్తినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్తో నడుస్తున్న పీసీలు ల్యాప్టాప్లో ఎర్రర్ వచ్చి బ్లూ స్క్రీన్ ఎర్రర్తో పలుమార్లు పీసీలు ల్యాప్టాప్లు రీస్టార్ట్ అవుతున్నట్లు విమానయాన సంస్థలు వెల్లడించాయి. భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తుంది. అంతర్జాతీయంగా విమాన బ్యాంకింగ్, స్టోరేజ్, మీడియా సేవలకు అంతరాయం కలిగింది. విండోస్లో సాంకేతిక సమస్య వల్ల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని, దీంతో కొన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు అమెరికాలో ఫ్రాంటియర్ సంస్థ ప్రకటించింది. విండోస్లో సమస్య కారణంగా హైదరాబాద్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక కారణాల అంతరాయం వల్ల బుకింగ్, చెక్ఇన్ సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చని ఆయా విమానయాన సంస్థలు ఎక్స్వేదిగా పోస్ట్ చేశాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అసలు మైక్రోసాఫ్ట్ విండోస్లో ప్రధానంగా సమస్య తలెత్తడానికి గల కారణం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మణ్. మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి ఇష్యూ ప్రపంచవ్యాప్తంగా తలెత్తినట్టుగా కూడా మైక్రోసాఫ్ట్కి సంబంధించి దాదాపు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్కి సంబంధించిన సేవల్లో అంతర్జాతీయ ఏదైతే అంతరాయం వాటిల్నట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని పీసీలలో విండోస్కి సంబంధించి విండోస్ 11 and 10 ఆపరేటింగ్ సంబంధించినటువంటి సిస్టమ్స్లలో సాంకేతిక అంతరాయం ఏర్పడినట్టుగా, ప్రధానంగా మైక్రోసాఫ్ట్ ఏదైతే విండోస్కి సంబంధించిన పీసీస్ అండ్ దాంతోపాటు ల్యాప్టాప్స్లలో కూడా ఎర్రర్ వచ్చినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఎర్రర్తో పలు పీసీలకు సంబంధించి, ల్యాప్టాప్కి సంబంధించి సర్వర్ అంతరాయం ఏర్పడుతుంది అంటూ కూడా సర్వీస్కి సంబంధించినటువంటి విండోస్కి సంబంధించినటువంటి విమానాశ్రయాలు ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. విమానయాన సంస్థలకు సంబంధించినటువంటి తెలుపుతా ఉన్నాయి. భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాతో పాటుగా అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా నడిచేటువంటి విమానాశ్రయాలకు సంబంధించి కూడా సాంకేతిక సమస్య ఏర్పడినట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయంగా విమానాలకు సంబంధించినటువంటి బ్యాంకింగ్, అదేవిధంగా స్టాబర్కి సంబంధించినటువంటి మీడియా సంస్థలకు సంబంధించి అంతరాయం ఏర్పడినట్టుగా తెలుస్తా ఉంది. విండోస్కి సంబంధించిన సాంకేతిక సమస్య వల్ల విమానాలు సర్వీసులను అంతర్జాతీయంగా కూడా ఈ యొక్క సమస్య ఏర్పడినది ఏమవుతుందో, కొన్ని సర్వీసులను కూడా ఆపివేసినట్టుగా తెలుస్తుంది. దీంతో కొన్ని విమానాలను రద్దు చేసినట్టుగా కూడా అమెరికాకు సంబంధించినటువంటి సాంకేతిక సమస్యకు సంబంధించి సంస్థ వెల్లడించిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. విండోస్ సమస్య కారణంగా హైదరాబాద్ విమానానికి సంబంధించినటువంటి సర్వీసులను కూడా నిలిపివేసినట్టుగా కూడా మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి సాంకేతిక కారణాల వల్ల అంతర్జాతీయంగా బ్లాక్ ఏర్పడింది అంటూ కూడా ఎక్స్ట్రా పోస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే సాంకేతిక లోపంతో కొన్ని విమానాలు అయితే రద్దు అయినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా కూడా వీటికి సంబంధించిన సాంకేతిక సమస్యలతో ఏర్పడినటువంటి ఈ సమస్యకు సంబంధించి పూర్తి పరిష్కారం వెతికేంత వరకు కూడా విండోస్ ఆటోమేటిక్ గా ఆల్మోస్ట్ పీసీస్ అండ్ ల్యాప్టాప్స్ అన్ని కూడా షట్ డౌన్ అవుతున్నాయి. వీటి వల్ల
కొంత ఏదైతే విండోస్ కి సంబంధించి 11, 10 కి సంబంధించినటువంటి వాటిలో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో కొంత ముందస్తు చర్యలో భాగంగా సర్వీస్ ని కూడా ఆపినట్టుగా చెప్తా ఉన్న సిచ్యువేషన్ కనబడుతున్నాయి లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ప్రణయ్.